COVID control చేయించాం సో ముఖ్యంగా వాలంటీర్స్ ఇది వాలంటీర్ సర్వీస్ నన్ను అడిగితే మీరు గవర్నమెంట్ లో వాలంటీర్ గా పని చేస్తున్నారని కాదు అసలు వార్డ్ లో ఉన్నటువంటి యంగ్ జనరేషన్ అంతా కూడా స్వచ్ఛందంగా వచ్చి ఎవరైతే 40 సంవత్సరాలు పైబడినటువంటి వయసు టార్గెట్ పెట్టి చేస్తున్నారో వాళ్ళందరినీ నడుం కట్టి సెషన్ పాయింట్ తీసుకొచ్చి వ్యాక్సినేషన్ చేయించాల్సినటువంటి బాధ్యత ఉంది మనం అవగొట్టేసేలా ఇప్పుడు ఈ రోజు 5 మంది కదా మీకు గురువారం సెషన్ నుంచి ఒక సెషన్ లో జరుగుతాయి అట్లా 70 సెక్రటరీలు ఉన్నాయి అయిపోతాయి ఆ సెషన్స్ అంటే ఆ రోజులు మధ్యలో రెండు రోజులు 12 12 గారు 18 మాక్సిమం 22 ఈ 5 మంది ఒక్కొక్కరు ట్యాగ్ చేసుకోండి సో ఆ సెక్రటరీ ఫంక్షన్ అది ఆ నలుగురు వాలంటీర్ సహాయంతో ఆ నలుగురు వాలంటీర్ పరిధిలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్స్ ని ఎసిజీలో పనిచేసే ఆఫీస్ ని ఎసిజీలో లీడర్స్ తో వ్యవహరించే వాళ్ళందరినీ అట్లాగే ఆ వార్డుకు సంబంధించిన కార్పొరేటర్ ఉంటే ఆయనతో కూడా మాట్లాడి సార్ మీరు కూడా ఫ్రెండ్ మాతో పాటు సహకరించండి ప్రజల్లో కాస్త తగ్గించండి ఆయన రిఫర్ చేసి భరోసా ప్రోగ్రామ్ మోటివేషన్ ఇవ్వగలిగే ఇండివిజువల్ ఆఫ్ ఆర్గనైజేషన్ అక్కడ ఎవరైనా సరే అందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలి వెల్ఫేర్ అసోసియేషన్స్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉంటే అవి ఇంకా ఏదైనా యూత్ క్లబ్లు ఉంటే అవి ఎస్ఎస్జి సంఘాలు కాకుండా వేరే రకమైనటువంటి మహిళా సంఘాలు ఏమైనా ఉంటాయి అవి ఇట్లా అందరినీ కూడా మీరు ఇన్వాల్వ్ చేసి 100% మనకు మోటివేట్ చేసి మొబిలైజ్ చేయాలి సో రేపు సెషన్ స్టార్ట్ అయినా ఒక్కొక్క మనం మొబిలైజ్ చేస్తుంటే ఒక్కొక్క సెషన్ నడుస్తూ ఉంటుంది రేపు సాయంత్రానికి ఛాలెంజ్ గా తీసుకుని నేనే మీకు అడ్రస్ చేసిన తర్వాత ఎవరు చేయాలా సో రేపు ఇప్పుడు ఇంకా పని జరగకపోతే ఇంకా నేను ఎట్లా చేయించా జిల్లాలో సో దీంట్లో మరి ఏమన్నా ఏ ఒక్కరిపై సంబంధించింది ఎవరికైతే వలరబుల్టీ ఉందో వాళ్ళు కోవిడ్ చూస్తే వాళ్ళకి ప్రమాదం ఉంది ముఖ్యంగా అర్బన్ ఏరియా ఒంగోలు వచ్చి మొత్తం జిల్లాలో జరిగిన డెత్లన్నీ కూడా తీసుకుంటే దాంట్లో 25% ఇక్కడే జరిగినాయి ఇంకా ఎక్కువైనా 30% తీరా ఏం చెప్తున్నాను ఈ కేసు అంటే అందులో ఎవరున్నారు వ్యాక్సినేషన్ తల్లిదండ్రులకి ఇన్ఫెక్షన్ అది ముదిరిపోయి కిడ్నీస్ దాకా వెళ్ళిపోయింది కిడ్నీస్ కూడా వెళ్ళకపోతే ఆ పని ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నాను నేను కూడా పెట్టారు మళ్ళా అందువల్ల అడ్వాన్స్డ్ పెట్టిన దానివల్ల సేవ్ అయ్యింది లేకపోతే మామూలు ఎంప్లాయిస్ అయితే కూడా ఇబ్బంది పడేది సో అపోలో వాళ్ళంతా మళ్ళీ బాగా అట్లాంటివి ఏదన్నా ఉంటే తన వ్యాక్సినేషన్ వేయించుకోకూడదు వాళ్ళకున్న ఏదో ముదిరి ఇబ్బంది పడింది సో అందువల్ల ఏమైంది అట్లాంటివి ఏంటి అనమాట సరే అట్లా జరిగినా కూడా ఎన్ని జరిగినాయి ఫోన్ కూడా ఇచ్చేసుకోండి ఒకవేళ ఎవరన్నా ఇక్కడ వేయించుకోకుండా ఉంటే రేపు సెషన్ లో పనిలో పని ఎవరైతే వచ్చారో ఇస్లాంపేట వంటవాన్ కాలనీ శ్రీనగర్ కాలనీ మరాఠీ పాలెం అలాగే బొన్నేటివారి పాలెం ఈరోజు జరుగుతోంది ఈరోజు పార్షియల్ గా జరగచ్చు కాబట్టి వాళ్ళని కూడా అదే సెంటర్లో రేపు కూడా కంటిన్యూ అవుతుంది వాళ్ళని కూడా మోటివేట్ చేయమని చెప్పండి మిగిలిన పర్సన్స్ ఎవరైనా ఉంటే కనుక ఏఎన్ఎం సభ మీకు ఏమైతే ఉన్నాయో రూమ్స్ అలాట్ చేసుకోవడం కానీ తర్వాత అక్కడ చైర్స్ కానీ అలాగే డ్రింకింగ్ వాటర్ అవన్నీ కూడా మన మీకు అందరికీ తెలుసు మన నోడల్ ఆఫీసర్స్ సూపర్వైజింగ్ ఆఫీసర్స్ ఉన్నారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఈరోజు అరేంజ్ చేసుకోండి అవి కూడా ఇప్పుడు మనకు కలెక్టర్ సార్ చెప్పినట్లు అలాగే జేసీ గారు సార్ చెప్పినట్లు ఇది 100% వ్యాక్సినేషన్ జరగాలి మనకు అందరికీ కూడా సో ఆ విధంగా మీరందరూ చేస్తారనేసి అనుకుంటున్నాము ఆల్ ది బెస్ట్ అండి యంగ్ జనరేషన్ కి యంగ్ జనరేషన్ కి వచ్చిన దే విల్ బి ఏబుల్ టు బేర్ వాళ్ళకు ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది దే కెన్ రెసిస్ట్ ది కోవిడ్ డిసీజ్ సో వలనబుల్టీ ఉండే 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి కాబట్టి వాలంటీర్ సెకండ్ థర్డ్ లేకుండా మీ పేరే మీ డిజైగ్నేషన్ వాలంటీర్ సో చిన్నగా సర్వీస్ చేయాలి సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో తిరిగి వెళ్ళిన తర్వాత మీరందరూ కూడా టీమ్ లాగా పనిచేసి వార్డ్ సెక్రటరీలో మొబిలైజ్ చేయడం మోటివేట్ చేయడం మొబిలైజ్ చేయడం వ్యాక్సినేషన్ వేయించడం దట్ హ్యాపెండ్ నిన్న 2 ఎక్స్పెరిమెంట్ చేశాం రూరల్ ఏరియాలో 100% అయిపోయింది సో దట్ ఇస్ ది ఎగ్జాంపుల్ అంటే ఏమి మేము ఏదో ఇక్కడ నుంచి చెప్తా ఉంటే మీరు రొటీన్ గా తీసుకొని అవ్వలేదు ఫోకస్ పెట్టి చేస్తే 100% అయ్యింది మధ్యపడ పక్కనే 340 మంది 335 మంది ఎందుకు పెడితే 100% డేట్ వచ్చారు సాయంత్రానికి ఏదో ఒకటి రెండు ఏమన్నా అబ్సెంట్ అయినారేమో సో అందు గురించి ఇప్పుడు ఈ రోజుకి తక్కువ టైం ఉంది రేపు సెషన్కి
ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మోటివేషన్ మొబిలైజేషన్ అంటే సెషన్ పాయింట్ కి టార్గెట్ బెనిఫిషియరీస్ వచ్చిన తర్వాత ఇట్ ఇస్ నాట్ డిఫికల్ట్ ఫర్ ది హెల్త్ స్టాఫ్ టు వ్యాక్సినేట్ ఆశా వర్కర్స్ ఎంతసేపు టప్ప టప్ప అనే ఇంజక్షన్ ఇచ్చేసేయచ్చు సో అందువల్ల ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ ఒకటే ఈ పని చేయలేదు సో సెషన్ పాయింట్కి జనాలు వస్తే తప్ప మనం వ్యాక్సినేషన్ వేయలేము సో అందువల్ల ఇక్కడ క్రిటికల్ టాస్క్ ఏంటంటే ఎవరైతే టార్గెట్ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని మనము ఇదివరకే ఐడెంటిఫై చేస్తున్నాము ఆ డేటా అంతా కూడా మన చేతిలో ఉంది సమాచారం అంతా మన చేతిలో ఉంది వాళ్ళని కాస్త మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి సెషన్ పాయింట్ దగ్గర తీసుకొచ్చి వ్యాక్సినేషన్ వేయించాలి అంతే సో అందుకు ఇప్పుడు అర్బన్ లోకల్ బాడీస్లో ఒక షెడ్యూల్ లాగా కాంపెయిన్ మోడ్లో వ్యాక్సినేషన్ ప్లాన్ చేయడం చెప్పాను దాంట్లో మీతోనే ప్రారంభిస్తున్నాను నేనే మాట్లాడుతున్నాను